నమస్తే రైతు ముచ్చటకు స్వాగతం నేను మీ సాయికుమార్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదమూడు లక్షల మంది రైతులు రైతుబంధు నగదు కోసం ఎదురు చూస్తున్నారు అయితే పదమూడు లక్షల మందికి సంబంధించి రైతుబంధు నగదు జమ అవుతుందా కాదా అనే వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వానకాలం సంబంధించిన రైతుబంధు నగదును గత నెల జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు అయితే జమ చేస్తుంది ఆ విషయం అందరికీ తెలిసిందే అయితే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా రైతుబంధు నగదు జమ అయిపోయాయి అయితే మిగతా ఐదు ఎకరాల పైబడిన రైతులందరూ కూడా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు దాదాపు పదమూడు లక్షల మంది రైతులు ఈ రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నట్లయితే తెలుస్తోంది అధికారుల అంచనా ప్రకారం అయితే ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు రైతుబంధు నగదుకు అవసరమవుతాయనైతే చెప్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ముప్పై తేదీ వరకు రైతుబంధు నగదు జమ చేయగా అప్పటి నుంచి రైతుబంధు నగదునైతే జమ చేయడం ఆపేసింది అయితే మొదటి తారీఖు నుంచి కొత్త ఉద్యోగుల జీతాలు సర్దుబాటు చేయడం అదేవిధంగా పెన్షన్దారులకు సంబంధించిన పెన్షన్లు ఇలాంటి ఆర్థిక లావాదేవీల కారణంగా ఆల రైతుబంధు నగదు జమ చేయడంలో ఆలస్యం జరిగిందని ఇక ఈ రెండు మూడు రోజుల్లో అంటే దాదాపు ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మళ్ళా తిరిగి ఐదు ఎకరాల పైబడిన రైతులందరికీ కూడా రైతుబంధు నగదు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లయితే వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు దాదాపు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై తేదీలోపు పది ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా రైతు బంధు నగదు అందే అవకాశాలు అయితే ఉన్నట్లయితే వ్యవసాయ శాఖ అధికారులు మనకు చెబుతున్నారు అయితే రైతులు మరికొద్ది రోజులు ఈ రైతు బంధు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రైతు బంధుకు సంబంధించిన ఎలాంటి సమాచారం వచ్చినా అదేవిధంగా రైతులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా మన రైతు ముచ్చట ఛానల్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వారికి వారు మన సబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇది రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోని మరొక రైతుకైతే షేర్ చేయండి ధన్యవాదాలు